కొత్తగా పెళ్ళైన వారు పిల్లలు కాలేదని చెప్పేసి ఇటు ఆయుర్వేద డాక్టర్లను కానీ వేరే పూజార్ల దగ్గర కానీ ఎక్కువ తిరుగుతూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలో డాక్టర్లకు సంప్రదించినప్పుడు ఎలాంటి లక్షణాలు ఏర్పడుతూ ఉన్నాయి, వారికి ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వబడుతూ ఉన్నారు, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళైనా కూడా పిల్లలు కానివంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ఒక కొన్ని సార్లు మనం ఓన్లీ ఫీమేల్కే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, ఎందుకంటే ఒక ఆలోచన ఏముందంటే అమ్మాయి వల్లనే ప్రెగ్నెన్సీ ఉండదు అని ఒక బాగా ఒక బిలీఫ్ ఉంది బయట అంతా. సో మనం చాలా సార్లు అమ్మాయికే ఇస్తూ ఉంటాం కానీ ఒక 3-4 మంత్స్ వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి ట్రీట్మెంట్ చేయించుకున్నాక వచ్చాక నేను ఒకసారి టెస్ట్ చేస్తే అమ్మాయికి, అంటే అమ్మాయికి అన్ని కరెక్ట్గా ఉన్నాయని కాదు, అబ్బాయికి మాత్రం డిఫెక్ట్స్ ఉంటాయి. సో అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్గా ఉన్నాయి, ఇప్పుడు చూసుకుంటే అబ్బాయికి ఎక్కువ అట్లేం లేదు, అమ్మాయికి ఎక్కువ అంటూ లేదు, ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. కొంతమంది కపుల్స్లో అమ్మాయికి ఉంటాయి, కొంతమంది కపుల్స్ మేల్స్కి ఉంటాయి, కొంతమంది కపుల్స్ ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది. కానీ అప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పటికి మాత్రం అబ్బాయిలో డిఫార్మిటీస్ కానీ స్పెర్మ్ కౌంట్ తగ్గడం అలాంటివి చాలా పెరిగిపోయింది. ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం అది చాలా ఎక్కువైపోతుంది. అమ్మాయికి అయితే పీసీఓడి ఎలా అయితే ఇప్పుడు పెరుగుతుందా, అబ్బాయికి కూడా స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్, స్పెర్మ్ మోటిలిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఈ మధ్య మాత్రం చాలా ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పిల్లలు కాలేకపోతా ఉంటారు, అలాంటి సమయంలో ఐవీఎఫ్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టగలుగుతారు. ఇప్పుడు మీరంటే ఇండైరెక్ట్గా నాకు సక్సెస్ రేట్లను అడుగుతున్నారు, సక్సెస్ అన్నది అంటే మీ గ్యారంటీలా అడుగుతున్నారు. గ్యారంటీ అన్నది అసలు మనం దేనికి ఇవ్వలేము. ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్తే మళ్ళీ రిటర్న్ మంచిగా వస్తామా లేదా అని ఇవ్వలేము, అలాంటిది ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా కంపల్సరీ ఎంతవరకు అవుతుందా అని మనం చెప్పలేము. బట్ ఒకవేళ 5 ఇయర్స్ మ్యారేజ్ అయ్యాక మీరు ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ వాడినా కూడా మీకు పిల్లలు అవ్వలేదంటే ఐవీఎఫ్ విల్ బి వెరీ బెటర్ ఆప్షన్. అప్పుడు ఇంకా మీరు డబ్బులు అక్కడిక్కడ తిరిగేసి దానికి దీనికి స్పెండ్ చేయడం కంటే మీరు ఒకవేళ ఐవీఎఫ్కి పెడితే మీ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ ఒక 60-70% ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఏస్ అంటే లైక్ చాలా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, మినిమం మాత్రం 40% అయితే ఉంటుంది. అంత బాగా అంటే 80% వరకు కూడా సక్సెస్ రేట్ ఉండొచ్చు. సో ఒకవేళ 5 ఇయర్స్ అయిపోయిందంటే ఇట్స్ బెటర్ మీరు ఐవీఎఫ్ గురించి ఆలోచించి ఐవీఎఫ్ చేయించుకోవడమే. జనాలకి డాక్టర్స్ మీద ట్రస్ట్ ఉండాలి, మేము చెప్పే మాటలు వాళ్ళు కొంచెం నమ్మితే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తాం మేము, అప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇంకోటి హ్యాబిట్స్ మాత్రం 100% ఓకే అన్నా కాకుండా ఎంత మీరు ఏమనుకున్నా కూడా ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్, ఇంకా వేరేమైనా స్ట్రెస్, స్లీప్ లేకపోవడం, సరిగ్గా ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోకపోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోకపోవడం, లావుగా ఉండడం, తర్వాత మంచి ఎక్సర్సైజెస్ అవన్నీ చేయకపోవడం, అవన్నిటి వల్ల కూడా మీకు మాత్రం కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఒకవేళ కవర్ చేసుకుంటే మీ ఫర్టిలిటీ రేట్ మంచిగా పెరుగుతుంది. సో ఇవన్నీ మీరు కంపల్సరీ పాటించి జాగ్రత్తగా ఉంటే మీకు చాలా బెటర్.